హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ బెండకాయతోనే పులుసు పెట్టాను, చాలా బాగుంటుంది. ఇది పల్లెటూరు పద్ధతిలో సూపర్ టేస్టీగా ఉంటుంది. పల్లెటూరు వాళ్ళు ఇప్పటికి కూడా ఈ విధంగా చేస్తుంటారు, చాలా బాగుంటుంది. వాళ్ళు చేస్తుంటే ఆ కూర ఏంటంటే అంత దూరం వాసన వస్తుంటుంది, అంత బాగుంటుంది. ఒక నాలుగిళ్ళు అవతలకు కూడా ఆ స్మెల్ వస్తూ ఉంటుంది, అంత రుచిగా ఉంటుంది. ఆ రుచిని ఇవాళ అందరికీ అందేలా, అందరికీ ఆ రుచి దొరికేలా చూపిస్తున్నాను. ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఏంటంటే ఫ్రెష్గా ఉండే బెండకాయలు తీసుకోండి, అది మంచి లేతే తీసుకోండి, ముదురులు లేకుండా. ఓకేనా? అప్పుడు తీసుకున్న తర్వాత ఈ విధంగా ముదులు కొసలు కట్ చేసేసి మనం ఎంతంటే ఒక ఇంచ అంటే ఒక మన ఏలుంది కదా ఒక గీటు అంత మందం కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఆ సైజులో వచ్చే విధంగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా కట్ చేస్తే చిన్నపిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. వాళ్ళు ఏంటంటే ఈ టైప్లో చూస్తేనే వాళ్ళు ఇష్టపడతారు అన్నట్టు. అందుకనేసి డైమండ్ కటింగ్ కూడా మనకి ఏ విధంగా కావాలో ఆ టైప్లో కట్ చేసుకుని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇది ఎలా అంటే ముదురులుగా ఉన్నాయా, పోతే లోపల పుచ్చులు పురుగు ఇటువంటి ఎన్ని ఉంటాయి అన్నట్టు. అందుకటి నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం చూసుకోవాలి. బెండకాయని ఫస్ట్ కడుక్కున్న తర్వాతనే ఈ టైప్లో మనం కట్ చేసుకోవాలి. ఓకేనా? కట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కదాన్ని కూడా చూడండి, పురుగులు పుచ్చులు లేకుండా చూసుకున్న తర్వాతనే బెండకాయని కట్ చేసుకోండి. అప్పుడే మనకి హెల్దీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు అవి పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకునేసి నిమ్మకాయ కంటే కొద్ది ఎక్కువ తక్కువ చింతపండు తీసుకొని విడదీసి వేసి నీళ్లు పోసి నానబెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కగా పెట్టేసి మళ్ళీ మనం ఏం చేద్దామంటే మరొక బౌల్ తీసుకుందాం పెద్దది. తీసుకున్నాక అందులో రెండు లేదా మూడు టమోటాలను తీసుకున్నాం. అవి మంచి ఎర్రటి పండ్లు అయితే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీకి మంచి పండ్లు కావాలి. ఓకేనా? వాటిని సన్నగా ఈ విధంగా కట్ చేసేసి అందులో వేసిన తర్వాత సగం స్పూను సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసాక స్పైసీ ఎంత అవసరమో దానికి తగ్గట్టుగా మనం కారం వేసుకుందాం. నేనైతే రెండు స్పూన్లు వేసాను, కొంచెం ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాటిని బాగా పిసకాలి. ఈ టైప్లో మన చేతులు ఎంత ఓపుకుందో అంత బాగా పిసకాలి. ఇదేంది కారాన్ని పిసకమంటున్నాం, కానీ ఆ టైప్లో పిసికితేనే దీనికి అంత మంచి రుచి వస్తుంది అన్నట్టు. ఈ విధంగా పిసికితే చేయి మంట పుట్టదా? చేతికి మంట అనేది అస్సలే ఉండదు. ఎందుకంటే ఈ టమోటాల్లో ఉండే పులుపు ఈ కారానికి ఏం చేస్తుంది అంటే అంత ఎక్కువ పవర్ని ఇవ్వదు. అందుగురించనే చెయ్యి ఎక్కువ శాతం మండదు. ఓకేనా? అంత ఒకవేళ శుద్ధి మెత్తగా ఉంటే కొద్దిగా కొబ్బరి నూనె రాసుకుంటే మాత్రం సరిపోతుంది, తగ్గిపోతుంది వెంటనే. కాకపోతే రుచి రావాలంటే ఈ టైప్లో పిసికితేనే దానికి రుచి వస్తుంది. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న చింతపండుని రెడీ చేసి ఆ నీళ్ళని ఒక జాలీ సహాయంతో పోస్తుందంటే తొలకలు రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చింతపండు నీళ్ళు పోసినాక ఇంకాస్త అలా పిసికేసి ఈ టమోటా పైన ఉండే తొక్కు ఆ తోడగలు ఏదైతే ఉన్నాయో ఆ తోళ్ళు మొత్తం కూడా తీసేద్దాం. అందులో ఉండే రసాన్ని మొత్తాన్ని బాగా పిండేసి ఆ తోళ్ళు మొత్తాన్ని కూడా తీసేసుకుందాం. అవన్నీ తీసేసినాక ఆ రసాన్ని ఇంకా కాకపోతే ఒక్కసారి కొద్దిగా రసాన్ని అట్ట నాలుక మీద వేసుకొని రుచి చూడండి, ఆ రుచి ఎంత బాగుంటుందో అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని కాసేపు అలా పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి మరొక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు గంటలు నూనె పోసి దాన్ని వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఒక స్పూను, మెంతులు పావు స్పూను సరిపోతాయి. ఓకేనా? కరివేపాకు మంచి స్మెల్ వచ్చేసి తీసి వేసుకునేసి పచ్చిమిరపకాయలు ఒక మూడింటిని చీల్చి అందులో వేసి కాస్త అలా కలిపి ఉల్లిపాయని ఒకటి లేదా రెండు గడ్డల్ని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకునేసి కాస్త అలా వేగనివ్వాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టుని కొంచెం కచ్చపచ్చగా దంచితేనే దీనికి సూపర్ రుచి వస్తుంది. ఓకేనా? ఆ టైప్లో దంచెన్లో వేసి అడుగు పట్టకుండా కాస్త అలా కలిపేసి పసుపు కూడక రుచికి సరిపడా అందులో వేసుకునేసి కాస్త అలా కలిపి వేగనిచ్చి ఆ తర్వాత ఇందాక మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేసి ఆయిల్ మొత్తం కూడా ఆ బెండకాయ ముక్కలకు పట్టే విధంగా మనం కలపాలి. కలుపుతూ దీన్ని ఏం చేద్దామంటే అడుగు పట్టకుండా ఉండడానికి కాస్త సాల్ట్ వేస్తే అప్పుడేమవుద్దంటే ఈ అడుగు పట్టకుండా తొందరగా ఇవి మెత్తబడతాయి. అందుకోసమని మూతబట్టి కాసేపు అలా డమ్ అనగనివ్వాలి. డమ్ అనిగిన తర్వాత మళ్ళీ ఈ టైప్లో మనం కలుపుతూ దీన్ని కాస్త అలా వేగనివ్వాలి. ఇప్పుడు జిగట పోయేదాకా చూడండి, జిగట మొత్తం వెళ్ళిపోయింది. ఆ టైప్లో వేగిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ రసాన్ని ఇందులో వేసేసుకునేసి అదే బౌల్లో కొద్దిగా నీళ్ళు పోసి తొలి పనిలో వేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి
దాదాపు ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. అప్పుడు తుకతుక అంటూ ఉడుకుతూ పులుసు బాగా ఇనికి ముక్క సూపర్గా రెడీ అవుద్ది. ఆ తర్వాత మూత తీసి అలా తిప్పుతుంటే ఆ వచ్చే స్మెల్ ఉంటుంది చూశారు, ఏమన్నా ఉంటుంది, నెంబర్ వన్గా ఉంటుంది అన్నట్టు. పులుసు మనకి ఎంత అవసరమో అంత మందం ఉంచుకునేసి ముక్క ఎలా ఉడికింది అవన్నీ చూసుకునేసి ఒక్కసారి, ఆ తర్వాత కొత్తిమీర మీదకించి చల్లుకునేసి కాస్త అలా కలబెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకేనా? ఈ టైప్లో చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సూపర్ రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ఎలా ఉందన్నది. కానీ ఒక్కసారి మన పల్లెటూరు వాళ్ళ పద్ధతిలో చేసి చూడండి ఏమి రుచిగా ఉంటుందో తెలుసా. అప్పుడప్పుడు మనం సెలవులకి అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు వెళ్ళకపోయినప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకోండి, వాళ్ళు చేసే వంటల్ని ఎంత మంచి రుచిగా మనం తింటామో అంత మంచి రుచి ఇప్పుడు మన ఇంట్లోనే మన చేతుల మీదనే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ట్రై చేసుకొని తిని కామెంట్ రూపంలో పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.